బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భార్యాభర్తల మధ్య మద్యం చిచ్చు పెట్టింది. సుఖంగా సాగుతున్న సంసారాన్ని గొడవల వైపుకు నడిపించింది. చివరకు భార్య కాళ్ళు భర్త నరికేలా చేసింది. కృష్ణా జిల్లా నందిగామ మండలం లింగాలపాడులో కుటుంబ కలహాల నేపథ్యంలో పిచ్చయ్య అనే వ్యక్తి తన భార్య రాజేశ్వరి రెండు కాళ్ళు నరికేశాడు. మద్యానికి బానిసైన పిచ్చయ్య గత కొంతకాలం నుంచి చిన్న చిన్న వాటికి భార్యతో గొడవ పడటం కొట్టడం చేస్తున్నాడు. మద్యం డబ్బుల కోసం హింసించడం పరిపాటైపోయింది. కాళ్ళు పోగొట్టుకున్న రాజేశ్వరి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పిచ్చయ్య రాజేశ్వరికి ముగ్గురు పిల్లలు. భార్యాభర్తల మధ్య మద్యం చిచ్చు పెట్టింది. సుఖంగా సాగుతున్న సంసారాన్ని గొడవల వైపుకు నడిపించింది. చివరకు భార్య కాళ్ళు భర్త నరికేలా చేసింది. కృష్ణా జిల్లా నందిగామ మండలం లింగాలపాడులో కుటుంబ కలహాల నేపథ్యంలో పిచ్చయ్య అనే వ్యక్తి తన భార్య రాజేశ్వరి రెండు కాళ్ళు నరికేశాడు. మద్యానికి బానిసైన పిచ్చయ్య గత కొంతకాలం నుంచి చిన్న చిన్న వాటికి భార్యతో గొడవ పడడం కొట్టడం చేస్తున్నాడు. మద్యం డబ్బుల కోసం హింసించడం పరిపాటైపోయింది. కాళ్ళు పోగొట్టుకున్న రాజేశ్వరి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పిచ్చయ్య రాజేశ్వరికి ముగ్గురు పిల్లలు. పోతే మళ్ళీ మొన్న శనివారం పోయి తీసుకొచ్చింది సార్. తీసుకొస్తే మళ్ళీ మూడు రోజులు బాగానే ఉంది సార్. రాత్రి ఇందా సందుకాడు బెర్నం ఇంటి పాలిచ్చే గేదెని 42 ఏళ్ళకి అమ్మితే ఆ డబ్బులు వడ్డీకేద్దామని ఉంచి బీరువాలో తాళి వేసిండు. సరేలే నట్టుంటే నీళ్ళు పోసుకుంటారా అని 2 సార్లు అండి సార్. నీళ్ళు పోసుకొని వచ్చి పండుకోను సార్. నేను నిద్రపోయా సార్. నీళ్ళు వద్దామో రేపు పోసుకుంటా అంటే పండుకోవాలి సార్. ఇక పండుకున్నాక ఇక గొడ్లు నానబెట్టమంటే పెట్టింది సార్. బకెట్లో ఒకసారి లెగ్స్ చూసే సార్. గొడ్లు నానబెట్టాం సార్. ఏం కాదులేని మళ్ళీ దుప్పటి తీసుకొని పండే సార్. ఇక తర్వాత చేపలు పెడుతుంటే లెగ్స్ చూసే కాళ్ళు రెండు కాళ్ళు నరుకున్నాయి సార్. ఎవరు నరికారమ్మా? మా నాన్న సార్. ఎందుకు? పోతున్నా అంటే కాళ్ళు నరికింది సార్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.